డేటా వ్యవహారంలో ఐటీ ఉద్యోగులు నలుగురిని హైదరాబాద్ కుందన్ బాగ్ లోని హైకోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు తెలంగాణ పోలీసులు. హైకోర్టు జడ్జి జస్టిస్ చౌహాన్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఈ నలుగురిని సాక్షులుగా పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నిన్న రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థలోని నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదంటూ సీఈఓ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణ జరపాలంటూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ ఉదయం 10:30 నలుగురిని కోర్టు ముందు హాజరుపరచాలని తెలంగాణ పోలీసులను ఆదేశించడంతో కొద్దిసేపటి క్రితమే నలుగురు ఐటీ ఉద్యోగులను కుందన్ బాగ్ లోని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. కేసు డైరీలో బాధితుల నుంచి సంతకాలు తీసుకుని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్న కాగితాలతో పాటు సంతకాలున్న ఖాళీ కాగితాలుండటంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఖాళీ కాగితాల్లో సంతకాలేమిటని ప్రశ్నించింది. అయితే అవి రెవెన్యూ అధికారి సంతకాలని ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. సాధారణంగా సోదాలు నిర్వహించినప్పుడు గాని, వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు గాని పంచనామా పూర్తయ్యాక రెవెన్యూ అధికారితో సంతకం తీసుకుంటారని, ఇక్కడ ముందుగానే తెల్ల కాగితాల్లో సంతకాలు తీసుకోవడం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. వీటన్నిటినీ చూస్తే ఆ నలుగురు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు అనిపిస్తోందని తెలిపింది. ఏ పౌరుడిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోరాదని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ ఓటర్ లిస్టులో ఏదైతే ఉందో ఆ జాబితాలో చేసినట్టు ఏదైతే జరిగిందో ఐటీ గ్రిడ్ సంస్థ ఉన్నటువంటి ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి నలుగురు ఉద్యోగులు అంటే పని, భాస్కర్, చంద్రశేఖర్ అండ్ మరొక వ్యక్తి, మా నలుగురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా చూడంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తను ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఒక ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు, ఓటర్ లిస్టులు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డ్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రాంతంకు చెందినటువంటి వ్యక్తుల పేర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన వీళ్ళ దగ్గర అవసరం ఏమున్నది అన్న దానిపైన కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒక కంపెనీ ఏదైతే ఉందో ఐటీ గ్రిడ్ కంపెనీ మీద సోదాలు చేసినట్టు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, కంప్యూటర్స్ వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పత్రాలు ఏదో విలువైన కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. కనుక దాంట్లోనే భాగంగా వీళ్ళ నలుగురు ఉద్యోగులు అయితే ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళ నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న సందర్భంలో విచారణ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత వీళ్ళని పంపించినట్టు పరిస్థితి. కానీ కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళు కనిపించకపోయారు, అదృశ్యమయ్యారు, ఎక్కడో వెళ్ళిపోయారు, తెలియదు, ఇంకా రాలేదు, ఇంటికి రాలేదని చెప్పి డైరెక్ట్ కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానము ఆశ్రయించిన న్యాయస్థాన న్యాయమూర్తులు మాధవపూర్ పోలీసులు కూడా తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ. కానీ ఖచ్చితంగా 24 గంటల లోపల హాజరుపరచాలని చెప్పేసి న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేయడంతో అదే మాధవపూర్ పోలీసులు వాళ్ళు ఆల్రెడీ పిలిపించి మాట్లాడిన తర్వాత పంపించిన తర్వాత తిరిగి కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు మళ్ళీ అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా హాజరుపరిచిన పరిస్థితి. న్యాయమూర్తులు ఉన్నటువంటి పరిస్థితి ఇదే. కుందరబాగులు ఉన్నటువంటి న్యాయమూర్తి ఉన్నటువంటి నివాసము చౌహాన్ అనే న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి తన ఎదుటనే తన ఇంట్లోనే తీసుకెళ్లి కూడా కొద్దిసేపు క్రితమే హాజరుపరిచినట్టు పరిస్థితి. కానీ ఈ యొక్క ఎపిసోడ్ లో వైజాగ్ లో ఉన్నటువంటి బ్లూ ఫాక్స్ కంపెనీ ఏదైతే అక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఉందో ఐటీ గ్రిడ్ కంపెనీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సేవమిత్ర అనే ఒక యాప్ తయారు చేసి ఇచ్చినట్టు పరిస్థితి. సేవమిత్ర అనే యాప్ తయారు చేసినటువంటి కంపెనీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా ఈ యొక్క ఓటర్ లిస్టులో కేవలం లబ్ధిదారులనే కాకుండా ఏదైతే ఉన్నారో లబ్ధిదారులు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వేరే పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కావడము వాళ్ళని తొలగించేందుకే కుట్ర చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు. కనుక దానిపైన కూడా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ మాధవపూర్ పోలీసులు కూడా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు కూడా కొద్దిసేపు క్రితమే సైబరాబాద్ అండ్ సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ మాధవపూర్ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా రెండు టీములు ఏదైతే ఉందో ఈ కేసు శోధిస్తున్నటువంటి టీంలు హాజరుపరిచినటువంటి పరిస్థితి. కనుక ఈ దీంట్లో హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో దానికి పోలీసులు స్వాధీనం చేసుకున్న తరుణం దానికి డీకోడ్ చేసి దాంట్లో ఏమేమి డాటా సేకరించారో బ్లూ ఫాక్స్ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవడం జరిగింది. బ్లూ ఫాక్స్ ఏదైతే ఉందో ఆ బ్లూ ఫుడ్ కంపెనీ ఇది వాళ్ళకి ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆధార్ కార్డు, ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళకి ఏం అవసరం వచ్చింది అనే దానిపైన కూడా ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళను నాటకీయంగానే వీళ్ళు పోలీసులు విచారణ చేసినట్టు కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ విచారణ చేసిన తర్వాత పంపించిన తర్వాత తిరిగి న్యాయ
న్యాయస్థానం ఆశ్రయించడంతోనే వీళ్ళు తిరిగి వీళ్ళని మళ్ళీ అదుపులోకి తీసుకొని ఇక్కడ న్యాయమూర్తుల ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి. కానీ ఈ ఎపిసోడ్లో అసలు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది, అంటే ఇంకా క్లియర్ రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. సైబరాబాద్ అండ్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ యొక్క సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో హార్డ్వేర్ హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో వీళ్ళు మొత్తం సేకరించినటువంటి డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది. కనుక వైజాగ్లో ఉన్నటువంటి కంపెనీకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధము ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంపెనీనా లేకుంటే వేరేది ఎవరిదా అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టు పరిస్థితి. వాళ్ళ దగ్గర కొన్ని ఫోటోలు ఏదైతే ఉన్నాయో ఫోటోలు తెలుగుదేశం పార్టీ నాయకులతో దిగినట్టు ఫోటోలు ఏదైతే ఉందో పని కానీ వీళ్ళందరూ భాస్కర్ దిగినట్టు ఫోటోలు ఉండడంతో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీ అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినటువంటి పోలీసులు. కనుక ఈ యొక్క డాటా ఏదైతే ఉందో విని ఈ డాటాను డిలీట్ చేసే కుట్ర పనుతున్నారు. కేవలం వీళ్ళు సర్వే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో దాదాపుగా 3.5 కోట్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులలో వీళ్ళు కేవలము ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, అంటే వీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంతమంది, అది ఎదురుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న అనుకూలమైందండి, వీ పార్టీ ఓట్ల దాంట్లో కూడా గల్లంతో చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీనిపైన ఈ యొక్క డాటా అండ్ ఓటర్ గల్లంతో ఓటర్ లిస్టు ఏదైతే ఉందో దానిపైన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది, దీనిపైన ఒక స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి సైబర్ క్రైమ్కు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా నిన్న చెప్పడం జరిగింది. కనుక దీనిపైన ఏదైతే ఉందో సిస్టమ్స్ వాటన్నిటి కూడా ఓపెన్ చేసిన తర్వాత డీకోడ్ అయిన తర్వాత వాటిలో ఈ డాటా సేకరణ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నది అనేది కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళను కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచిన తర్వాత హాజరుపరిచారు, లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయమూర్తుల ముందనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు, ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ తీసుకొని వెళ్ళి అక్కడ బంధించి విచారణ చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. కనుక వీళ్ళను కేసు ఒకవేళ ఉంటే కేసు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి మాట్లాడి విచారణ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. కానీ వీళ్ళు డైరెక్ట్గా విచారణ చేసి వీళ్ళ దగ్గర పెట్టుకోవడము ఇది చట్టవిరుద్ధం అని చెప్పేసి న్యాయమూర్తులను ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. న్యాయమూర్తులు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళని 24 గంటల్లో వీళ్ళను హాజరుపరచాలని చెప్పినటువంటి పరిస్థితి. కనుక అదే విధంగా వీళ్ళు 24 గంటలు గడవక ముందే కొద్దిసేపటి క్రితమే వీళ్ళు న్యాయమూర్తుల ముందు హాజరుపరిచినటువంటి పరిస్థితి. కనుక కాసేపట్లో కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దీంట్లో వీళ్ళు కేవలం సాక్షులుగా ఉన్నారా లేక నిందితులకు చేర్చారని చూసినట్టయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు కేవలం సిబ్బంది, వాళ్ళు కేవలం అలా పనిచేస్తున్న వర్కర్లు మాత్రమే. కనుక వీళ్ళ సిబ్బంది పైన కేవలం వీళ్ళ సాక్షులుగానే విచారించమన్నట్టు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కనుక వీళ్ళ ఎంతమంది పేర్లో వీళ్ళు గల్లం చేసేందుకు కుట్ర పన్నారు అన్న దానిపైన వీళ్ళు ఉన్నటువంటి సమాచారం ఇచ్చినారు. ఈ సమాచారం ప్రకారమే సైబర్ క్రైమ్ పోలీసులు మరికొంతమంది అవసరం కూడా సిబ్బంది ఇప్పుడు కేవలం 4 కాకుండా దీంట్లో ఎంతమంది పనిచేస్తారు వీళ్ళతో పాటు ఇంకెంతమంది ఉన్నారు అన్న దానిపైన పోలీసులు కూడా ఆరాతీస్తున్నట్టు పరిస్థితి. ఈ బ్లూ ఫాక్స్ ఏదైతే ఉన్నదో వైజాగ్లో ఉన్నటువంటి బ్లూ ఫ్రాగ్ కంపెనీ ఉందో దాని నుంచి వీళ్ళు సేకరించినటువంటి పరిస్థితి. దానిపైన కూడా మళ్ళీ కొంతమంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితమే ఇదే కేసు పైన కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో మరొక ఫిర్యాదు అందినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇప్పుడు ఈ ఓట్ల గల్లంత వ్యవహారంలోనే దీంట్లో మళ్ళీ కొంతమంది ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు కొద్దిసేపటి క్రితమే ఎస్ఆర్ఆర్ పోలీసులో ఫిర్యాదు చేశారని చెప్పి ఉన్నటువంటి సమాచారం. దాంట్లో మరి ఎవరెవరు పేర్లు చేర్చారు, మరి ఏ కంపెనీ ఉంది, ఇదే కంపెనీలో ఇంకెవరైనా పేర్లు ఇచ్చారన్న దానిపైన ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది. కనుక ఇంకా కొద్దిసేపటి క్రితం ఇచ్చారు కనుక దీనిలో దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశం. ఇక్కడ మాదాపూర్ పోలీసులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు తీసుకున్నటువంటి ఎస్ఆర్ నగర్ పోలీసులు, ఇక్కడ హైదరాబాద్ పోలీసులు అటు సైబరాబాద్ పోలీసులు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి కేసులు కూడా ఇంకా వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.